హాయ్. ఇప్పుడు మనకి 2 నెలల ఏపీలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీలో? ఏపీలో నాకు తెలిసినంత వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏపీ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనం ప్రతిసారి చూసినట్టయితే అన్ని విషయాలలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది చంద్రబాబు వచ్చినప్పుడు. ఇప్పుడు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చూసినట్టయితే కంపేర్ చేస్తే అంతగానో డెవలప్మెంట్ లేదు. కబ్జాలు కానీ వీటిలోనే ఎక్కువ చూసినాం మనం, ఎక్కువ న్యూస్ కూడా ట్రోలింగ్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో క్యాండిడేట్స్ విషయంలో కానీ ఎవరు కూడా కరెక్ట్ లేరు. ఎవరు కొంతమంది క్యాండిడేట్స్ కరెక్ట్ ఉన్నారు కానీ ఎవరిని చూసినా కానీ ఎక్కువ దోచుకోనికే ట్రై చేస్తున్నారు. కానీ చంద్రబాబు వాళ్ళ క్యాండిడేట్స్ కూడా అట్లే ఉంటారు కావచ్చు, కానీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది చంద్రబాబు వస్తే మాక్సిమంగా చూసినట్టయితే. అంటే ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్మెంట్ జరగవచ్చు చంద్రబాబు నాయుడు హవాలో? మనం చూసినాం కదా ఇప్పటికి హైదరాబాద్ చూసినాం కదా మొత్తం చంద్రబాబు చేసింది, ఇక మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు తెలుస్తున్నారు కానీ ఫస్ట్ చంద్రబాబు చేసింది ఐటీ మొత్తం ఇక్కడ జరిగిందంతా. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా, ఇస్తే ఏ పదవి ఇస్తారు? నా ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు గెలిచి ఇచ్చడం అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ ఉన్నది. సో మన పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటే మన పవన్ కళ్యాణ్ క్యాండిడేట్స్ గెలిచి ఆయన సీఎం అయితేనే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆయనకు కూడా. సో వాళ్ళు ఇచ్చేది తీసుకున్న దానికి ఏముండదు. సో ఇలా పొత్తులో రావడం వల్ల మరి జగన్ పరిస్థితి ఏమై ఉండొచ్చు? అది పెద్ద ఆయన ఎట్లా ఈ పొత్తులు వచ్చినా ఇండివిజువల్ వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ అంటే ఆయనది ఆల్రెడీ పోయింది ఆంధ్రాలో అంతగానో ఏం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. మనం చూస్తున్నాం బాగా ఇప్పుడు